నమస్కారం. 24 టీవీ అమరావతి వార్తలకు స్వాగతం. ముందుగా హెడ్లైన్స్. గ్రామీణ ప్రాంత ప్రజలకు మెరుగైన వైద్య సేవలు అందించాలి. నారాకోడూరు గ్రామం ఎస్సీ కాలనీలో నిర్వహించిన ఉచిత మెగా వైద్య శిబిరం ప్రారంభ కార్యక్రమానికి ఆయన ముఖ్య అతిథిగా విచ్చేసి మాట్లాడారు. ప్రభుత్వ కార్పొరేట్ వైద్యశాలల డాక్టర్లు గ్రామీణ ప్రాంత బడుగు బలహీన వర్గాల ప్రజలకు ఆధునిక వైద్య సేవలు అందించాలని కోరారు. ఈ సందర్భంగా మాదిక జనసేవ సమితి ఆయనను దుశ్శాలువాతో సత్కరించారు. కార్యక్రమాన్ని ప్రధానంగా గ్రామ ప్రాంత ప్రజలకు అవసరమైన వైద్య సేవలు అందించాలనే సంకల్పంతో కోడూరు సుధాకర్ రావు, కోడూరు జయరాజు, అప్పారావు, ఏబిఎం చర్చ్ చైర్మన్ అత్తోడ శేఖర్ బాబులు నిర్వహించారు. మెగా వైద్య శిబిరంలో 300 మందికి ఉచిత పరీక్షలు నిర్వహించి మందులు పంపిణీ చేశారు. మాదిక జనసేవ సమితి గుంటూరు 2016లో స్థాపించబడింది. మా యొక్క రిజిస్టర్ నంబరు 369/16. విశ్రాంత ఉద్యోగులను అందరం కలిసి ఒక రకంగా సమాజ సేవ కోసం మాదిగలకు కానీ, మాదిగేతరులకు కానీ, బడుగు బలహీన వర్గాలకు కానీ, ఎక్కడైతే నీడీ పర్సన్స్ ఎవరైతే ఉన్నారో వాళ్ళందరికీ ఏదో ఒక విధమైన మా చేతనైనంత సహాయం చేద్దాము అనే ఉద్దేశంతో ఈ సంస్థ మాదిక జనసేవ సమితి గుంటూరు అనే సంస్థ స్థాపించబడింది. ఈ సంస్థ యొక్క ముఖ్యోద్దేశాల్లో ముఖ్యంగా పే బ్యాక్ టు ద సొసైటీ అనేది మా ముఖ్యోద్దేశం. ఇది డొక్కా మాణిక వరప్రసాద్ గారి అండదండలతోటి, వారి యొక్క సజెషన్స్ తోటి, వారి యొక్క మేళవింపుతోటి ముఖ్యంగా మేమంతా కలిసికట్టుగా సమాజానికి సేవ చేస్తున్నాము. దానిలో భాగంగా ఈ ఉచిత మెగా వైద్య శిబిరాన్ని మన నారాకొడూరు మాల మాదిగపల్లెల్లో, అనగా ఎస్సీ కాలనీలో, స్కూల్లో నిర్వహించడం జరిగింది. ఈరోజు చాలా ఆహ్లాదకరమైన వాతావరణంలో 200 నుంచి 250 వరకు పేషెంట్స్ ఇక్కడికి రావటం జరిగింది. దీంట్లో ముఖ్యంగా జి పెంచలయ్య గారు, ఎంఎస్ జనరల్ సర్జరీ, ఎంసీహెచ్ఈ అసిస్టెంట్ ప్రొఫెసర్, గవర్నమెంట్ జనరల్ హాస్పిటల్ గుంటూరు, విశ్వాస్ హాస్పిటల్ కన్సల్టెంట్ గుంటూరు, అలాగే దుబ్బాల చినాంజయ్య, ఎంబీబీఎస్ డీజీఓ, ఫెలోషిప్ సర్టిఫికేట్ ఇన్ డయాబెటాలజీ, ఎక్స్ మెడికల్ సూపరింటెండెంట్ రైల్వేస్, ఐఆర్ఎంఎస్ గౌతమ్ పాలీ క్లినిక్, ఏటి అగ్రహారం గుంటూరు, అలాగే డాక్టర్ బాబ్జీ ఎంబీబీఎస్ జనరల్ ఫిజిషియన్, అలాగే డాక్టర్ సురేష్ బాబు స్టోర్స్ మెడిసిన్ పెయిన్ మేనేజ్మెంట్ రష్యా, ఇలాంటి ప్రముఖ వైద్యులతోటి మేము ఇక్కడ మెగా ఉచిత వైద్య శిబిరాన్ని స్టార్ట్ చేసాము. ఈ దీనికి మాకు ముఖ్యంగా సహాయ సహకారాలు అందించిన వారు కోడూరి సుధాకర్ రావు గారు, స్థానికులు, వారి టొబాకో బోర్డులో యాక్షన్ సూపరింటెండెంట్గా పనిచేస్తున్నారు. వారి యొక్క ఆధ్వర్యంలో, వారి యొక్క కనుసంగనల్లో ఇక్కడ జరగడం చేయటం సక్సెస్ఫుల్గా చేయటం జరిగింది. దీనికి ముఖ్యంగా అతిథులుగా డొక్కా మాణిక్య ప్రసాద్ గారు, పూర్వ మంత్రి వర్యులు, ఎమ్మెల్సీ, ప్రభుత్వ విప్ వీరు విచ్చేయటం జరిగింది. వీరితో పాటు బండ్లమూడి జ్యోతిబాబు, ఎంపీటీసీ నారాకొడూరు వారు, అలాగే నన్నపనేని కోటేశ్వరరావు మండల తెలుగుదేశం అధ్యక్షులు, అలాగే బండ్లమూడి నాగేశ్వరరావు మిత్ర,
పొగాకు బోర్డు ఎక్స్ అక్షన్ సూపరింటెండెంట్ వారు వీరందరూ ఆధ్వర్యంలో మీటింగ్ కూడా చేశాము. వీళ్ళందరికీ ఒక రకమైన స్ఫూర్తి ఇన్స్పిరేషన్ ఏ విధంగా మెడికల్ క్యాంపు వాళ్ళ యొక్క బాధలు సాధలు ఏ విధంగా నివృత్తి చేసుకోవచ్చు, డాక్టర్లతో కలిసి వాళ్ళ యొక్క ఏమిటి, వాళ్ళ యొక్క న్యూనతలు ఏమిటి, వాళ్ళ యొక్క ఎయిల్మెంట్స్ ఏమిటి అని తెలుసుకోవటం కోసం అని చెప్పేసి చేశాము. నా పేరు డాక్టర్ సురేష్ బాబు అండి. నేను మెడికల్ డైరెక్టర్ అట్ సిస్టీ హెల్త్ కేర్ సెంటర్ తెనాలి చదలవాడు అండి. ఈరోజు ఇక్కడ నారాగూడ్రు గ్రామంలో మా హాస్పిటల్ తరపు నుంచి ప్లస్ మా ఆర్థిక సేవా సమితి సంస్థ తరపు నుంచి జాయింట్ కొలాబరేట్ తోటి ఈరోజు ఇంటర్నేషనల్ డాక్టర్స్ డే సందర్భంగా ఈ క్యాంప్ని ఆర్గనైజ్ చేయడం జరిగిందండి. ఈ క్యాంపులో మా దగ్గర డిఫరెంట్ డాక్టర్స్ ఉన్నారు. ఒకళ్ళు జనరల్ ఫిజిషియన్ ఉన్నారు, ఫ్యామిలీ ఫిజిషియన్ ఉన్నారు, ప్లస్ న్యూరో ఫిజిషియన్ ఉన్నారు, డయాబెటాలజిస్ట్ ఉన్నారండి. నేను పెయిన్ అండ్ రిహాబిలిటేషన్ ఎక్స్పర్ట్ అండి. ఇక్కడ ఆల్మోస్ట్ వీఆర్ ఎక్స్పెక్టింగ్ మోర్ దెన్ 500 పీపుల్ అండి పర్ డే ఈరోజు వరకు. తర్వాత ఈ క్యాంపులో ఉచితంగా మందులు ఇస్తున్నామండి. అట్లాగే ల్యాబొరేటరీ ఇన్వెస్టిగేషన్ కూడా బేసిక్ ల్యాబొరేటరీ లైక్ షుగర్ ఫ్రీగా చేస్తున్నారు, తర్వాత హిమోగ్లోబిన్ పర్సెంట్ ఫ్రీగా చేస్తున్నాము, తర్వాత బీపీలు అని చెక్ చేస్తున్నాం అన్నమాట. ఇక్కడ చాలామందికి షుగర్ను బీపీలు ఎక్కువగా ఉన్నాయి, తర్వాత నొప్పులు షుగరు బీపీ ఇవే మెయిన్ ఇక్కడ ప్రాబ్లమ్స్. రెస్పాన్స్ చాలా బాగుందండి. థ్యాంక్స్. ఇట్స్ గ్రేట్ ఫీలింగ్ అండి, చాలా బాగుంది ఇక్కడ. ఐఎమ్ ఫీల్ మోర్ హ్యాపీ. సరే, ఇట్స్ మోర్లీ వీఆర్ నాట్ చార్జింగ్ ఎనీ మనీ అండి, ఇట్స్ ఫ్రీ ఆఫ్ కాస్ట్. మెడిసిన్ కూడా ఫ్రీగా ఇస్తున్నాము, ఎంత ఫ్రీగా చేస్తున్నాము, మా సర్వీస్ కూడా ఫ్రీగా ఇస్తున్నాము. మార్నింగ్ 9:00 వచ్చాము, ఇప్పుడు ఆల్మోస్ట్ 2 అయింది, ఇంకా పేషెంట్స్ ఉన్నారు. ఇంకా సో ఇంకా పేషెంట్స్ కంప్లీట్ అయిన తర్వాతే భోజనం కలవాలని చెప్పి. నా పేరు నీలిమ, నేను ఇక్కడ స్కూల్ దగ్గర చూపించుకోవడానికి వచ్చాను. మా గ్రామం నారాకోడూరు గ్రామంలో ఇక్కడ డాక్టర్స్ వచ్చి చూస్తుంటే మేము ఆరోగ్య పరిస్థితుల్లో అందరం కూడా చూపించుకోవడానికి వచ్చాము. చాలా బాగుంది. ఇలాంటి కార్యక్రమాలు మా గ్రామంలో ఇంకెక్కువ జరగాలని కోరుకుంటున్నాం. నగరంలో జరిగిన కోల్డ్ స్టోరేజ్ అగ్ని ప్రమాద సంఘటన పథకం ప్రకారం జరిగిందని రూరల్ ఎస్పీ అప్పలనాయుడు జిల్లా ఎస్పీ కార్యాలయంలో జరిగిన విలేకరుల సమావేశంలో తెలిపారు. వ్యాపారంలో నష్టపోవడం, అప్పులు తీర్చుకోవడానికి వేసిన ఎత్తుగడ కోల్డ్ స్టోరేజ్ అగ్ని ప్రమాదం అని ఎస్పీ వెల్లడించారు. రైతుల వద్ద సరుకు కొని ఎక్కువ రేట్లకు అమ్మడానికి వీలుగా కోల్డ్ స్టోరేజ్ నందు నిల్వ ఉంచుకోవడంతో సరిపడా లాభాలు రాకపోవడం, వివిధ బ్యాంకుల నుండి రుణాలు తీసుకుని సకాలంలో రుణాలు బ్యాంకులకు చెల్లించకపోవడం, పైగా కట్టవలసిన రుణాలకు నిషేధిత వస్తువులను విక్రయించడం చేసేవారని, అప్పుల మాఫీ కోసం పథకం ప్రకారం కోల్డ్ స్టోరేజ్ అగ్ని ప్రమాదం జరిగిందని ఎస్పీ వెల్లడించారు. ముగ్గురు కూడా కోల్డ్ స్టోరేజ్ దగ్గరకు వచ్చి అక్కడ నిప్పు అందించడం జరిగింది. ఆ ప్రయత్నంలో నారాయణ స్వామి అనే వ్యక్తికి కొంత నిప్పు కూడా అంటుకొని గాయాలు కూడా జరిగినాయి. అయితే అందరు కళ్ళు కప్పి వెళ్ళిపోయిన తర్వాత రోజు అంటే 16వ తారీఖున అనంతపూర్ పెద్దపప్పూరు మండలం అంటే సొంత మండలానికి చేరుకున్నప్పుడు అక్కడ ఎస్ఐ గారు ఆంజనేయులు గారు డ్రంకన్ డ్రైవ్ చేస్తున్నప్పుడు కూడా వాళ్ళు దొరకడం జరిగింది. అయితే అక్కడ ఆ ఇన్సిడెంట్ అలా అయిపోయింది. ఈ ఇక్కడ జరిగిన అఫెన్స్ గురించి అక్కడ తెలియరాలేదు. కొన్ని రోజులకి వీళ్ళు ఈ జగన్నాథం మరియు రామచంద్ర దగ్గర తీసుకున్న డబ్బుల ద్వారా జల్సాలు చేయడంతో ఆ విషయం బయటకు పొక్కి మనకి ఇటువంటి జరిగి ఉంటుందని ఊహాగానాలు అంటే రూమర్స్ వినబడుతున్నాయని చెప్పి మనకి ఇన్ఫర్మేషన్ ఇవ్వగా ఇన్వెస్టిగేషన్ చేస్తున్న సమయంలో వాళ్ళ కోసం దాలింపు చేపట్టేసరికి అనుమానం వచ్చి వాళ్ళు చిన్నకులూరుపేటలో కోర్టులో బెయిల్ తీసుకుందామని అడ్వకేట్ కోసం రావడం ప్రధానంగా మనకి వచ్చిన ఇన్ఫర్మేషన్ ప్రకారంగా వాళ్ళని అరెస్ట్ చేయడం జరిగింది ఈరోజు. సో జగన్నాథం గురించి వివరంలోకి వెళ్తే ఈయన 75 సంవత్సరాల వాడు, మన గుంటూరు జిల్లాలో ముప్పాల అనే గ్రామానికి సంబంధించిన వాడు, ముప్పాల మండలానికి సంబంధించిన వాడు. ఈయన చిన్న రైతుల దగ్గర రైతుల దగ్గర సరుకు కొని దాన్ని ఎక్కువ రేటుకి అమ్ముతూ ఉంటాడు స్టోరేజ్లో పెట్టి. అయితే ఈ స్టోరేజ్లో పెట్టిన సరుకుకు గాను అంటే ఈ బొప్పాడులో కోల్డ్ స్టోరేజ్లో పెట్టిన సరుకు గాను ఆయన బాండ్స్ తీసుకొని బ్యాంక్స్ నుంచి లోన్స్ తీసుకున్నాడు. స్టేట్ బ్యాంక్ కానీ కరూర్ వైశ్య బ్యాంక్ నుంచి కానీ లోన్స్ తీసుకున్నాడు. ఆ లోన్స్కి డిఫాల్ట్ అయ్యాడు. డిఫాల్ట్ అవ్వడం వల్ల ఈ ప్రాపర్టీని ఆప్షన్ చేయడానికి కోర్టు వారు రెడీ బ్యాంక్ వారు రెడీ అయ్యారు.
ఆల్రెడీ కొంత పార్ట్ ఆక్షన్ చేయడంతో ఆయనకి రావాల్సిన ప్రైస్ కంటే తక్కువ ప్రైస్ రావడం, తర్వాత ఈ లోన్స్ రిపేర్ చేయాలంటే కంప్లీట్గా అన్ని ఆక్షన్ చేయడానికి వాళ్ళు రెడీ అయినప్పుడు వచ్చే లాభం అనేది, లేకపోతే ఆక్షన్ వల్ల వచ్చే ఆదాయం అనేది ఈ బ్యాంక్ లోన్స్కి సరిపడిపోగా ఇంకా అదనంగా కట్టవలసి వస్తుందని చెప్పి ఆలోచించి, ఆయన ఫ్రెండ్ అయిన రామచంద్ర ఈయన కూడా అనంతపూర్ జిల్లాకు సంబంధించిన వాడు, అయితే జూట్ సంబంధించిన ప్రొడక్ట్స్ లేకపోతే మిగతా అగ్రి ప్రొడక్ట్స్ అమ్ముకోవడానికి ఆయన గుంటూరు వస్తూ ఉంటాడు. వీళ్ళిద్దరి మధ్యన సహచర్యం ఏర్పడింది. ఆయన ఇచ్చిన సలహా మేరకు ఈ విధమైన ఒక యాక్సిడెంట్ లాగా లేకపోతే ఒక దుశ్చర్యలాగా క్రియేట్ చేసి, తెలియని దుశ్చర్యగా క్రియేట్ చేసి అందరికీ మాఫీ చేయించుకోవాలని, అంటే ఈయన సొమ్ముని మాఫీ చేయించుకోవాలని, అప్పుని మాఫీ చేయించుకోవాలని ఒక పథకం పని ఈ విధమైన దుశ్చర్య చేయడం వల్ల పోలీసులు వెంటనే రెస్పాండ్ అయ్యి చెలగలూరు పెట్టి రోడ్ల వాళ్ళు అగ్నిమాపక సిబ్బంది వీళ్ళందరూ కూడా రియాక్ట్ అయ్యి ఏ ఛాంబర్ని బ్రేక్ చేసి చాలా సభ్యులు బయటకు తీసుకురావడం జరిగింది. అదే టైంలో ఎవరు దాంట్లో రష్ కాకుండా దొంగతనం జరగకుండా ప్రత్యేకమైన ఏర్పాట్లు దాదాపుగా 4-5 రోజులు కష్టపడాల్సి వచ్చింది దీనికోసం రాత్రి పౌరులు. సో దే హ్యావ్ డన్ వెరీ గుడ్ వర్క్ ఇన్ ప్రొటెక్టింగ్ ద కోల్డ్ స్టోరేజ్ ప్రాపర్టీస్ అండ్ లైఫ్స్ ఆఫ్ సెవెరల్ ఫార్మర్స్. వాళ్ళందరూ కూడా లోన్కి వెళ్ళి దుచ్చరి అంటే కొద్దిగా సాహసం చేయకుండా కొంతవరకు కాపాడుకోగలిగారు. దీనివల్ల దాదాపుగా 9 కోట్ల ప్రాపర్టీని సేవ్ చేయగలిగారు. సో ఐ అప్రిషియేట్ ఎఫర్ట్స్ ఆఫ్ చిలకూరుపేట రూరల్ పోలీస్. జిల్లా సాంఘిక సంక్షేమ శాఖ ఎస్సీ కార్పొరేషన్ నందు రుణాల మంజూరులో ప్రభుత్వం విడుదల చేసిన జీవో నెంబర్ 25 అమలు చేయాలని అంబేద్కర్ వైజ్ఞానిక విప్లవ సంస్థ ప్రభుత్వాన్ని డిమాండ్ చేసింది. సోమవారం నాడు జడ్పీ హాల్ నందు జరిగిన గ్రీవెన్సెల్కు ప్రదర్శనగా వెళ్లి వినతి పత్రం సమర్పించారు. సాంఘిక సంక్షేమ శాఖలో నిధుల వర్గీకరణ, షెడ్యూల్ కులాలలోని 52 ఉపకులాలకు సామాజిక న్యాయం జరిగేలా అధికారులు చర్యలు తీసుకోవాలని అంబేద్కర్ వైజ్ఞానిక విప్లవం నిర్వాహకులు చిలువూరు నాగరాజు ప్రభుత్వాన్ని కోరారు. ఈ కార్యక్రమంలో సంస్థకు చెందిన షేక్ రఫీ, పి కిరణ్, సిహెచ్ కార్తిక్, సిహెచ్ అరుణ్ బాబు, పి వంశీ, సిహెచ్ ప్రవీణ్ తదితరులు పాల్గొన్నారు. చిలువూరు నాగరాజు ఎంఏ ఎంఎడ్ ఎంఫిల్ ఎల్ఎం స్టూడెంట్ని ఈ భారతదేశంలో భారతదేశ ప్రజాసంతత్వాన్ని దిగునితికం చేసే సామాజిక న్యాయాన్ని ప్రతిబింబించే జీవో నెంబర్ 25ను ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో సాంఘిక సంక్షేమ శాఖలో అమలు చేయాలని చెప్పి ప్రభుత్వాన్ని డిమాండ్ చేస్తున్నాం. ఏదైతే రాహుల్ కిషోర్ బాబు గారు సాంఘిక సంక్షేమ శాఖ మంత్రిగా ఉన్న సందర్భంలో 2015లో జీవో నెంబర్ 25 ద్వారా సాంఘిక సంక్షేమ శాఖలో నిధుల వర్గీకరణ చేయడం జరిగింది. ఈ జీవోని ప్రభుత్వం తొక్కిపెట్టి సాంఘిక సంక్షేమ శాఖలో నిధులు మొత్తం కూడా సింహభావం మొత్తం కూడా 59 ఉపకులాలకి సమాన నిష్పత్తులు పంపిణీ చేయకుండా ఒకే సబ్ క్యాస్ట్కి కుంభణంగా అప్పచెబుతున్న సందర్భాన్ని అంబేద్కర్ వైజ్ఞానిక విప్లవం తరఫున నిర్ద్వందంగా ఖండిస్తున్నాం. ఎప్పటికైనా ప్రభుత్వం మేల్కొని జీవో నెంబర్ 25ని కట్టుదిట్టంగా అమలు చేయాలని చెప్పేసి డిమాండ్ చేస్తున్నాం. లేని పక్షంలో ఈ రాష్ట్రంలో నుండి అన్ని జిల్లా కార్యాలయాల్లో కూడా అంబేద్కర్ వైజ్ఞానిక విప్లవం తరఫున కలెక్టర్ ఆఫీసులను దిగ్బంధించిన కార్యక్రమానికి శ్రీకారం చుట్టబోతున్నాం. ఇప్పటికైనా ప్రభుత్వాన్ని మేము డిమాండ్ చేస్తున్నాం, సామాజిక న్యాయం ఈ రాష్ట్రంలో జరగాల. మాలామాదిగా ఉపకులాలతో పాటు కూడా రెల్లి, డక్కలి, చిందు, మాస్టి అన్ని కులాలకు కూడా సామాజిక న్యాయం ప్రకారం జీవో నెంబర్ 25 ప్రకారం కూడా ఎస్సీ కార్పొరేషన్ లోన్ సంబంధించి వ్యక్తిగత లోన్లు కావచ్చు, వెహికల్స్ లోన్ కావచ్చు, అన్నింటిలో కూడా సామాజిక న్యాయం పాటించాలని చెప్పేసి ప్రభుత్వాన్ని ఈ సందర్భంగా మేము డిమాండ్ చేస్తున్నాం. గుంటూరు నగర శివారు ప్రాంతంలో గల నిషేధిత భూములపై సర్వే నిర్వహించి సవరణలు జరిపి అర్హులైన పేదల జాబితా ప్రకటించి ఆంక్షలు ఎత్తివేయాలని సిపిఐ నగర కార్యదర్శి కోటా మాల్యాద్రి ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు. నగర శివారు ప్రాంతాలైన వసంతరాయపురం, రసూల్ నగర్, వెంగళరావు నగర్ నందు నివాసముంటున్న పేద ప్రజలకు కనీస అవసరాలైన గూడు కల్పించే విషయంలో ప్రభుత్వ నిషేధ భూములపై విధించిన ఆంక్షలు ఎత్తివేయాలని, ఆయా భూములకు సంబంధించి పేదలకు రిజిస్ట్రేషన్ చేసుకునే విధంగా ప్రభుత్వం చర్యలు తీసుకోవాలని ఆయన కోరారు. అలా చేయని పక్షంలో పెద్ద ఎత్తున ఆందోళన కార్యక్రమాలు నిర్వహిస్తామని ఆయన వెల్లడించారు. ఈ రోజున 2016-6 నెలల్లో నిషేధిత మరి స్థలంగా కొన్ని ప్రాంతాలని ప్రభుత్వం ప్రకటించింది. దాంట్లో వసంతరాపురం, అట్లాగే మరి శారదా కాలనీ అందుబాటులో ఉన్నటువంటి రద్దూల్ నగరు, మరి ఎంగళనగరంలో కొంత పార్ట్ అంతా కూడా నిషేధ ప్రాంతంగా ప్రకటించారు. దాంట్లో కూడా మరి 190 అట్లాగే 191 సంబంధించి కొంత ప్రాంతాన్ని ఇవ్వడం జరిగింది. మరి వీళ్ళంతా కూడా 30-40 సంవత్సరాలుగా మరి నివాసాలు మరి ఈ రోజున బిల్డింగ్లు కట్టుకున్నారు, వాళ్ళ సోమత్రం బట్టి ఇల్లు కట్టుకొని నివాసం ఉంటా ఉన్నారు. మరి ఇప్పటికెప్పుడు 2016లో ఇదంతా కూడా నిషేధిత పొలం అని చెప్పి
తేవటం వల్ల భయభ్రాంతులు అవుతూ ఉన్నారు. ఇప్పటికే 24 లేని సంబంధించి కూడా మరి ఒకళ్ళు ఆత్మహత్య చేసుకున్న పరిస్థితి. కూతురికి పెళ్లి పెట్టుకోవటం, శ్రీనివాస్ అనే మరి యువకుడు వాళ్ళ కూతురికి పెళ్లి పెట్టుకుని నిశ్చయించుకున్నాడు. మరి ఆ అమ్మకాన్ని పెట్టిన తర్వాత అడ్వాన్స్ కూడా తీసుకున్నాడు. రిజిస్ట్రేషన్కి వెళ్ళిన తర్వాత ఈ రిజిస్ట్రేషన్ పనికిరాదు, ఈ ప్రభుత్వ భూమి అని చెప్పడంతో మరి ఆ శ్రీనివాస్ అనే యువకుడు ఆత్మహత్య కూడా చేసుకున్నాడు. ఈ రకంగా భయభ్రాంతులైన ఈ ప్రాంత ప్రజలంతా కూడా ఈరోజు ఇబ్బంది పడే పరిస్థితి ఉంది. ముఖ్యంగా ఏదైతే 191 సంబంధించి ఉన్న మరి నిషేధాన్ని వెంటనే ఎత్తేయాలని భారత కమ్యూనిస్ట్ పార్టీగా డిమాండ్ చేస్తూ ఉన్నాం. 40 సంవత్సరాల క్రితం 30 సంవత్సరాల క్రితం ఇల్లు ఏర్పాటు చేసుకుంటే 2016లో ఇది నిషేధం చెప్తా ఉన్నారు. మరి ప్రభుత్వానికి నిషేధం చెప్పిన వాళ్ళకి ఈ 30-40 సంవత్సరాలు మరి ఏం చేస్తున్నారు అనేది అర్థం కాని పరిస్థితి. అధికారులు తప్పిదానికి అక్కడ ఉన్న ప్రాంత ప్రజల్ని బలి చేయడం సరైంది కాదు. వెంటనే నిషేధిత ఈ లిస్టులో నుంచి ఈ తీసేయాలని, వెంటనే రిజిస్ట్రేషన్కి అనుమతి ఇవ్వాలని. ఇప్పుడు వాళ్ళ ఆర్థిక అవసరాలను బట్టి బ్యాంక్ లోన్లు అట్లాగే రిజిస్ట్రేషన్ చేసుకుందామని వెళ్తే ఇదంతా కూడా నిషేధమని చెప్తా ఉన్నారు. అది కాకుండా దీనంతా కూడా గతంలో ఉన్న పద్ధతిలో రిజిస్ట్రేషన్కి అనుమతి ఇవ్వాలని మీ ద్వారా కోరుతా ఉన్నాం. లేని పక్షంలో ఆ ప్రాంత ప్రజలందరూ కూడా మరి అందరిని కూడా సమీకరించి పెద్ద ఎత్తున ఆందోళన చేస్తామని తెలియజేస్తా ఉన్నాం. రాష్ట్రంలో ఉన్న బీసీ హాస్టల్స్ మూసివేసే ప్రయత్నాలను విరమించుకోవాలని కాంగ్రెస్ పార్టీ నగర బీసీ విభాగం ప్రభుత్వాన్ని డిమాండ్ చేసింది. గ్రీవెన్స్ సెల్నందు ఈ మేరకు వినతి పత్రం సమర్పించినట్లు వారు పేర్కొన్నారు. రాష్ట్ర వ్యాప్తంగా ఉన్న బీసీ హాస్టల్ను మూసివేసి బీసీ హాస్టల్ స్థానంలో గురుకుల విద్యాలయాలను ఏర్పాటు చేయాలనే ఆలోచనను ప్రభుత్వం విరమించుకోవాలని వారు ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు. ఈ విధానాల వల్ల బీసీలను విద్యకు దూరం చేసే ప్రయత్నాలను ప్రభుత్వం మానుకోవాలని వారు కోరారు. బీసీలే మా వెన్నెముకని బీసీల ఓట్లతో గద్దెనెక్కిన ఈ తెలుగుదేశం ప్రభుత్వం, తెలుగుదేశం ప్రభుత్వం బీసీలను నడ్డి వేరకపోతుంది. గతంలో నుంచి ఉన్న సంక్షేమ పథకాలను కూడా అన్ని ఆపివేయడమే కాకుండా ఈరోజు కనీసం ఏ కొత్త పథకాలు పెడతామని ఆ రోజు మేనిఫెస్టోలో చాలా హామీలు ఇచ్చారు. కానీ ఏ ఒక్కటి కూడా ఈరోజు 4 సంవత్సరాలు అయినా కానీ ఏ ఒక్క పథకాన్ని కూడా ఈరోజు వాళ్ళు ముందుకు తీసుకొచ్చారు పనిలో లేకుండా ఉన్నాటిని కూడా నీరు కారుస్తున్నారు. వీటిని కాంగ్రెస్ పార్టీ తీవ్రంగా ఖండిస్తుంది. గడిచిన 4 సంవత్సరాల నుంచి కూడా మేము ప్రతి సంవత్సరం కూడా ఇక్కడ ప్రతి పర్యాయం కూడా మేము ఈరోజు మెమరాండం ఇవ్వడం జరుగుతుంది. ఈ 4 సంవత్సరాలు కూడా దఫాల వారీగా ఎన్నో హాస్టల్ మూసివేయడం జరిగింది. దీన్ని మేము తీవ్రంగా వ్యతిరేకిస్తున్నాము. గురుకుల పాఠశాలలు పెడతామంటున్నారు కానీ ఏ ఒక్కటి కూడా ఇప్పుడు పెట్టిన దాఖలాలు లేవు. కనీసం ఉన్న హాస్టల్ని మంచి వసతులు కల్పించి బీసీలు విద్యార్థులకి మంచి అవకాశం కల్పించాలని మేము గత సంవత్సరం ఇదే రోజున కూడా మేము ఇక్కడ ఇవ్వడం జరిగింది. కానీ ఇంతవరకు కూలిపోయిన పరారీ గోడను కూడా నిర్మించే పరిస్థితుల్లో లేరు. సరైన మెను ఇచ్చేయడం కానీ కనీసం హాస్టల్స్లో సరైన వసతులు కల్పించట్లేదు. అట్లానే బీసీలకి ఇస్తున్న స్కాలర్షిప్ని కూడా నిలిపేయడం జరిగింది. వీటన్నిటిని కూడా కాంగ్రెస్ పార్టీ తరఫున ఈరోజు రాష్ట్ర వ్యాప్తంగా అన్ని జిల్లా కేంద్రాల్లో కూడా నిరసన ప్రదర్శిస్తూ ఈరోజు మెమరాండం ఇవ్వడం జరుగుతుంది. ఈరోజు గుంటూరు బీసీ విభాగం ఆధ్వర్యంలో బీసీల సమస్యల పట్ల, బీసీ విద్యార్థులు ఎదుర్కొంటున్న సమస్యల పట్ల కలెక్టర్ గారిని విన్నవించుకోవడానికి మేము కలెక్టర్ జిల్లా పరిషత్ ప్రాంగణానికి రావడం జరిగింది. ఈరోజు రాష్ట్ర వ్యాప్తంగా బీసీ విభాగం ఆధ్వర్యంలో అన్ని జిల్లా కేంద్రాల్లో కలెక్టర్ గారిని కలిసి వినతి పత్రం ఇవ్వడం జరుగుతోంది. రాష్ట్ర వ్యాప్తంగా ఉన్న బీసీ హాస్టల్ను మూసివేసి గురుకుల పాఠశాల నెలకొల్పుతామని ఈ ప్రభుత్వం ఆర్భాటంగా చెప్పుకుంటా ఉంది. బీసీ హాస్టల్ను మూసేసి గురుకుల పాఠశాలలు పెట్టాల్సిన అవసరం ఏంటి? గురుకుల పాఠశాల పెట్టండి, మేము వాటికి వ్యతిరేకం కాదు. బీసీ హాస్టల్ను మూసేయాల్సిన అవసరం లేదు అని మేము తెలియజేస్తా ఉన్నాం. ఈ తెలుగుదేశం పార్టీ బీసీల పట్ల చూపిస్తున్న కపట ప్రేమను మేము ప్రజల్లోకి తీసుకెళ్లి వెండగడతామని, బీసీల పట్ల నిరంకుశత్వాన్ని ప్రదర్శిస్తున్న ఈ తెలుగుదేశం ప్రభుత్వం మొండి వైఖరిని నశించాలని మేము ఈరోజు గ్రీవెన్స్కి వచ్చి కలెక్టర్ గారిని విన్నవించుకోవడం జరుగుతోంది. విద్యాశాఖ కమిషనర్ ప్రకటించిన ఆన్లైన్ అడ్మిషన్ విధానాన్ని రద్దు చేయాలని ఎస్ఎఫ్ఐ జిల్లా నాయకులు మనోజ్ డిమాండ్ చేశారు. గ్రీవెన్స్ సెల్నందు ఈ మేరకు జిల్లా కలెక్టర్కు వినతి పత్రం సమర్పించారు. ప్రభుత్వ ఎయిడెడ్ కళాశాలలను ప్రభుత్వం నిర్వీర్యం చేసిందని, ఆన్లైన్ అడ్మిషన్ విధానంలో లోపాల కారణంగా ఎంతో మంది విద్యార్థులు అడ్మిషన్లు పొందలేక ఆందోళన చెందుతున్నారని తెలిపారు. ఆన్లైన్లో అడ్మిషన్లు లేక కళాశాలలు వెలవెలపోతున్నాయని, ఆన్లైన్ అడ్మిషన్ విధానాన్ని రద్దు చేసి ఆఫ్లైన్ అడ్మిషన్ విధానాన్ని కొనసాగించాలని ఎస్ఎఫ్ఐ విద్యార్థి సంఘం డిమాండ్ చేసింది. పేరు మనోజ్ కుమార్, ఎస్ఎఫ్ఐ జిల్లా అధ్యక్షుణ్ణి. ఈరోజు రాష్ట్రంలో ఉన్నటువంటి ఉన్నత విద్యాశాఖ కమిషనర్ తీసుకున్నటువంటి
అనాలోచిత నిర్ణయం. రాష్ట్రంలో ఉన్నటువంటి ప్రభుత్వ ఎయిడెడ్ డిగ్రీ కళాశాల విద్యార్థుల శాపంగా మారుతుంది. కమిషనర్ గారు, ఈ విద్యా సంస్థ నుంచి కేవలం ప్రభుత్వ ఎయిడెడ్ డిగ్రీ కళాశాలలో చేరేటువంటి విద్యార్థుల కోసం ఒక కొత్త విధానాన్ని, ఆన్లైన్ విధానంలో అడ్మిషన్ విధానాన్ని ప్రవేశపెట్టారు. ఫలితంగా ఈ రోజుకి ఆ కళాశాలల్లో అడ్మిషన్ లేక ఆ కాలేజీలు వెళ్ళబోతున్నాయి. గత నెల 10వ తారీఖున విడుదల చేసినటువంటి మొదటి సెట్లో నామినల్గా కొంతమంది విద్యార్థులు మాత్రమే అడ్మిషన్లు ఇచ్చారు. 10వ తారీఖు తర్వాత ఈ నెల చివర 30వ తారీఖు వరకు అప్లై చేసినటువంటి విద్యార్థులు, వేలాది మంది విద్యార్థులకి ఇప్పుడు వరకు అడ్మిషన్లు రాక వాళ్ళు ఇక్కడ ప్రభుత్వ కాలేజీల్లో, ఎయిడెడ్ కాలేజీల్లో అడ్మిషన్ వస్తాయో రావో తెలియక మరలా వాళ్ళు ఈరోజు 1000 రూపాయల డబ్బులు కట్టుకుంటూ ప్రైవేట్ కాలేజీలు ఆశ్రయిస్తున్న పరిస్థితి. కాబట్టి ఈరోజు రాష్ట్ర ప్రభుత్వం ఇప్పుడు సజావుగా జరుగుతున్నటువంటి ఎయిడెడ్ ప్రభుత్వ డిగ్రీ కాలేజీలని పూర్తిగా నిర్వీర్యం చేసి ఆ ఫలాల్ని ప్రైవేట్ విద్యా సంస్థలు అందించేటువంటి కుట్రనే ఈరోజు రాష్ట్ర ఉన్నత విద్యాశాఖ తీసుకుంది. దానిలో భాగంగా ఈరోజు ప్రభుత్వ ఎయిడెడ్ డిగ్రీ కళాశాలలు నిర్వీర్యం అయ్యేటువంటి పరిస్థితి ఉంది. ఖచ్చితంగా వెంటనే ఏదైతే ఈ కళాశాలలో అప్లై చేసుకున్న విద్యార్థులు ఎవరైతే ఉన్నారో వాళ్ళందరికీ వెంటనే అడ్మిషన్ ఇవ్వాలా, ఆ లిస్టు విడుదల చేయాలనేటువంటి ఎస్ఎఫ్ఐ మొట్టమొదటి డిమాండ్ చేస్తున్నాం. రెండోది, ఇప్పుడు ఏదైతే ఆన్లైన్లో అడ్మిషన్ విధానాన్ని ప్రవేశపెట్టారో ఆన్లైన్ అడ్మిషన్ విధానాన్ని వెంటనే ఎత్తివేయాలా, పాత పద్ధతిలోనే ఆఫ్లైన్లోనే అడ్మిషన్ తీసుకుని వాళ్ళకి ఇవ్వాల్సినటువంటి బెనిఫిట్స్ అందని అందించాలనేటువంటి ఎస్ఎఫ్ఐకి డిమాండ్ చేస్తూ ఈరోజు కలెక్టర్ గారికి గ్రీవెన్స్ వినియోగించడానికి రావడం జరిగింది. రాష్ట్రంలో బీసీల ఆత్మగౌరవాన్ని కాపాడాలని, న్యాయమైన నాయీ బ్రాహ్మణుల డిమాండ్స్ ను పరిష్కరించకుండా అనుచితంగా వ్యవహరించారని, ముఖ్యమంత్రి బీసీల ఆత్మగౌరవాన్ని కాపాడాలని కాపు జేఏసీ నాయకులు వంగవీటి నరేంద్ర ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు. నాయీ బ్రాహ్మణులకు గౌరవ వేతనం ఇప్పించాలని కోరుతూ రాష్ట్ర ముఖ్యమంత్రిని కలిసేందుకు వెళ్లిన ప్రతినిధి బృందం పట్ల ముఖ్యమంత్రి కించపరిచే విధంగాను అంటరాని వారిని చూసినట్లు అసహించుకున్నారని జేఏసీ నాయకులు వివరించారు. బీసీ ప్రభుత్వం బీసీల పార్టీ అని చెప్పుకునే ప్రభుత్వం నాయీ బ్రాహ్మణులను కించపరిచేలా ప్రవర్తించిన తీరు గర్హనీయమని వారు తెలిపారు. చంద్రబాబు నాయుడు గారు నా నాయీ బ్రాహ్మణ సోదరుల మీద వాళ్ళ యొక్క డిమాండ్ల కోసం సచివాలయంకి వెళ్ళి వాళ్ళు తమకు కనీస గౌరవ వేతనం దేవాలయాల్లో పనిచేసే వాళ్ళకి ఇప్పించాలని చెప్పని అర్థించడానికి వెళ్తే వాళ్ళని మనుషులుగా కాకుండా ఒక అంటరాని వాళ్ళని చూసినట్టుగా అతి దారుణంగా అసహించుకుంటూ ఇష్టం వచ్చిన పదజాలంతో చాలా చండాలంగా ప్రవర్తించారు. ఒక ముఖ్యమంత్రి స్థానంలో ఉన్నటువంటి చంద్రబాబు నాయుడు తను ప్రవర్తించిన తీరుని చూస్తే ఎవరికైనా, ఒక సాటి మానవుడికి ఎవరికైనా కూడా చాలా బాధాకరంగా ఉంటుంది. ఒక గౌరవప్రదమైనటువంటి పోస్టులో ఉన్నటువంటి చంద్రబాబు నాయుడు, ఒక నాయీ బ్రాహ్మణులు అనే వాళ్ళు ఇవాళ ఎంత ముఖ్యమైన వాళ్ళంటే మీకు ఒక్క మాటలో చెప్పాలంటే, తను సచివాలయాన్ని ఒక దేవాలయం అని చెప్పని అన్నాడు. మీరు దేవాలయాల్లో పనిచేసేవాళ్ళు, నేను మిమ్మల్ని దేవాలయాల్లో కూడా అడుగుపెట్టనివని అన్నాడు. చంద్రబాబు నాయుడు పొద్దున్న లెగిస్తే తన కోరికలు తీర్చుకోవడానికి పరిగెట్టుకుంటూ వెంకటేశ్వర స్వామి దగ్గరికి వెళ్తాడు. చంద్రబాబు నాయుడికి ఈ మీడియా పరంగా నేను చెప్పదలుచుకుంది ఏంటంటే, చంద్రబాబు నాయుడు నువ్వు ఒకటి గుర్తుపెట్టుకో, నువ్వు వెళ్ళి కోరికలు తీర్చుకోవాలనుకుంటున్న వెంకటేశ్వర స్వామి గుడి కూడా మొట్టమొదట తెరిచేది ఎన్నో యుగాల నుంచి ఇదే నాయీ బ్రాహ్మణులని చెప్పని మీకు ఒక్కసారి తెలియజేస్తున్నాను, గుర్తు చేస్తున్నాను కూడా. ఎందుకంటే ఇది ఒక గొప్ప సాంప్రదాయం. నీ ఇంట్లో ఒక మంచి కార్యక్రమం జరిగినా, నీకు సంబంధించింది ఏదన్నా చెడు తీయాలన్నా, నీకు సంబంధించిన ఎటువంటిది కాదు, ప్రతి ఇంట్లో ప్రతి కుటుంబంలో ఏదన్నా మంగళం జరగాలన్నా కూడా మొట్టమొదట ఉండేది ఎటువంటి ఇబ్బందినైనా ఎటువంటి చెడునైనా తీసేటువంటి ఆ యొక్క స్థానాన్ని వాళ్ళ మీద వేసుకుని చూసేటువంటిదే నాయీ బ్రాహ్మణులు. అటువంటి ఒక గొప్ప కులాన్ని నువ్వు అతి దారుణంగా, అతి ఘోరంగా వాళ్ళ యొక్క పట్ల నువ్వు ప్రవర్తించిన తీరు చూస్తే చాలా బాధాకరం అనిపించింది. ఎందుకంటే నీ యొక్క నియంతృత్వ పాలనని మేము ఎప్పటి నుంచో గమనిస్తూ వస్తున్నాం. మళ్ళా ఇంకొక విషయాన్ని ఆయన చెప్పింది ఏంటంటే, 9 సంవత్సరాలు నేను పరిపాలించాను, నువ్వు వచ్చిన అడ్డదారులు తొక్కి 9 సంవత్సరాలు ఎలా పరిపాలించావో మా అందరికీ తెలియని విషయం కాదు. కానీ మళ్ళా మొన్న అనుకోకుండా ఇంకొక అడ్డదారిలో నువ్వు మళ్ళా అధికారంలోకి వచ్చావు. వచ్చిన అధికారాన్ని నువ్వు ఏ రోజు కూడా సద్వినియోగం చేసుకోవట్లేదు, కాబట్టి అత పాతాళంలోకి వెళ్ళిపోతున్నావు. ఈసారి నువ్వు నా సోదరుల పట్ల ప్రవర్తించిన తీరుకు కూడా ఒక్క నాయీ బ్రాహ్మణులు కాదు, రాష్ట్రం మొత్తం ఉన్నటువంటి బీసీ సోదరులు, ఎస్సీ ఎస్టీ మైనారిటీలు అందరం కూడా నిన్ను తొక్కేయడానికి మేము ముందడుగు వేస్తున్నాం.
ఆలోచించుకో, మేము వేసేటువంటి ఈ పాదం, మేము వేసేటువంటి ఈ పాదంతో నువ్వు మా ఇంకా జీవితంలో ఎన్నడూ కూడా రాజకీయాల వైపు కూడా నువ్వు తలెత్తి చూడనటువంటి స్థాయికి నిన్ను దిగజారి చేసే విధంగా మేము నిన్ను తొక్కేబోతున్నామని చెప్పని నేను ఈ సభాముఖంగా కూడా తెలియజేస్తున్నాను. ఈ రోజున ఆంధ్ర రాష్ట్రంలో ఎంతటి దౌర్భాగ్యమైన స్థితి నెలకొని ఉంది అంటే, బీసీల పార్టీ, బీసీల ప్రభుత్వం అని చెప్పుకునే ఈ ప్రభుత్వంలో రాష్ట్రంలో ఉన్న బీసీలందరి ఆత్మగౌరవాన్ని దెబ్బతీసేలాగా, బీసీలను కించపరిచేలాగా ఈ ప్రభుత్వము, ఈ ప్రభుత్వానికి నాయకత్వం వహిస్తున్న ముఖ్యమంత్రి ప్రవర్తించే తీరు చాలా దౌర్భాగ్యమైన స్థితి ఈ రాష్ట్రం నెలకొని ఉందని తెలియజేసుకుంటా ఉన్నాను. నేను ఈ మధ్యకాలంలో ఈ సమాజంలో అంతర్భాగమైపోయి సేవ చేయటమే, సమాజ సేవే ప్రథమావధిగా జీవిస్తున్న నాయబ్రాహ్మణులు ఎవరైతే ఉన్నామో, దేవాలయ కళ్యాణ కట్టల్లో చురకర్మలు నిర్వహిస్తూ ఉన్న మా సోదరులు, వాళ్ళ డిమాండ్ కోసం వాళ్ళు 7 నెలలుగా ప్రభుత్వం చుట్టూ, అధికారుల చుట్టూ, కమిషనర్ల చుట్టూ తిరుగుతూ ఉంటే పట్టించుకోకుండా ప్రభుత్వం చిన్నచూపు చూస్తూ ఉంది 7 నెలల కాలం నుంచి కూడా. ఆ విషయం మీదే మేము స్పష్టంగా త్వరలో మీరు మా వైకి మీరు మాకు సంబంధించి ఒక నిర్ణయం తీసుకోకపోతే మేము కానీ సమ్మెకు వెళ్తామని చెప్పి తెలియజేసిన తర్వాత కూడా ఉదాసీన వ్యవహారంతో ఏముందిలే వీళ్ళు అనే ఒక ఉదాసీన వ్యవహారంలో ఈ ప్రభుత్వం ఉన్న తర్వాత, తప్పనిసరి పరిస్థితుల్లో 4 రోజులు నల్ల బ్యాడ్జీలతో నిరసన చేసిన తర్వాత కత్తిడవుల కార్యక్రమానికి తెరతీస్తే వెంటనే తక్షణమే మీరు సమ్మె ఆపేసేసేయండి, మీ డిమాండ్లకి మేము సానుకూలంగా ఉన్నాం, చర్చలకు సోమవారం రండి అని చెప్పేసి పిలవడం జరిగింది. మేము సమ్మెలో ఉండే సోమవారం రోజు 18వ తారీఖు సచివాలయానికి చర్చలకు వెళ్ళటం జరిగింది. ఎప్పుడు మీ పార్టీకి, మీ ప్రభుత్వానికి వెన్నుదన్నుగా ఉండే బీసీలు చిన్నగా మీ పార్టీ నుంచి, మీ ప్రభుత్వం నుంచి కనుమరుగవుతున్నారు తెలుసుకోవాలని ఈ సందర్భంగా తెలియజేస్తా ఉన్నా. వార్తలు ముగించే ముందు ముఖ్యాంశాలు మరోసారి. ఈ వార్తలు ఇంతటితో సమాప్తం. తిరిగి వచ్చే బులెటిన్లో మళ్ళీ కలుద్దాం. అంతవరకు సెలవు. చూస్తూనే ఉండండి 24 టీవీ అమరావతి. ప్రజల నేస్తం.